సో మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది అనుకున్నాం కానీ ఆల్మోస్ట్ ఫ్లాట్ నుంచి గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది సో ఈ లెవెల్ ఇంపార్టెంట్ ఈ లెవెల్ ఎస్ వన్ బ్రేక్అవుట్ అయితే షార్ట్ ఎంట్రీ తీసుకోవచ్చు ట్రెండ్ అయితే బేరిష్గానే ఉంది చూడండి నిన్న ఆల్మోస్ట్ క్లోజింగ్ అప్పుడు ఎంతమంది బయ్యర్స్ ఉన్నారు సెల్లర్స్ ఉన్నారు సో ఇదేం కన్ఫ్యూజ్ అవద్దు ఇది జస్ట్ ఓఎఫ్ చార్ట్ ఇది అంటే మన జెరోదా ఉంది కదా జెరోదాలో బై ఆర్డర్స్ ఆఫర్ క్వాంటిటీస్ బిడ్ ఆఫర్స్ ఇవి ఉంటాయి కదా అది ఎన్ఎస్సీ లెవెల్ వన్ డేటా ఇదేమో లెవెల్ టూ డేటా అంటే స్పాట్లో ఉండదు కానీ ఫ్యూచర్స్లో క్యాండిల్ టు క్యాండిల్ ఎంతమంది బయర్స్ ఉన్నారు సెల్లర్స్ ఉన్నారు తెలుస్తుంది అనమాట ఎంతమంది ఫైట్ చేసుకున్నారు లైక్ మీకు సింపుల్గా అర్థం అవ్వాలంటే అంటే టాపిక్ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది కానీ ఈజీగా చెప్తాను చూడండి సో ఇక్కడ డెల్టా అంటారు ఫస్ట్ లైన్ దీన్ని డెల్టా అంటారు సెకండ్ ఏమో మ్యాక్స్ డెల్టా అంటారు మిన్ డెల్టా అంటారు క్యూములేటివ్ డెల్టా అంటారు క్యూములేటివ్ డెల్టా అంటే యావరేజ్ అవుతూ ఉంటుంది ఇది వదిలేయండి మ్యాక్స్ డెల్టా అంటే మ్యాక్సిమమ్ నెంబర్ ఆఫ్ బయర్స్ ఉన్నారు మిన్ డెల్టా అంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సెల్లర్స్ ఉన్నది ఇక్కడ డెల్టా అన్నది కదా అగ్రెసివ్ బయర్స్ మైనస్ అగ్రెసివ్ సెల్లర్స్ అంటే బయర్స్ సెల్లర్స్ మైనస్ చేస్తే ఎంతమంది ఉన్నారు అన్నది ఇక్కడ డెల్టా ఫైనల్ అనమాట సో లైక్ ఈ ఈ క్యాండీల్లో చూడండి మనకి ఎంతమంది బయ సెల్లర్స్ ఉన్నారు ట్వెల్వ్ థౌజండ్ సెల్లర్స్ ఉన్నారు సేమ్ అంతే ట్వెల్వ్ పాయింట్ ఫోర్ టూ డెల్టా చూపించింది ఎందుకంటే ఇక్కడ టూ థౌజండ్ బయర్స్ ఉన్నారు సో అంటే మార్కెట్ ఎక్కడి నుంచి ఫాల్ అవుతుందని ఎందుకంటే అగ్రెసివ్ బయర్స్ ఉన్నారు కానీ సో ప్రొఫెషనల్ ట్రేటర్స్ ఎలాంటి ఫుట్ ప్రింట్స్ వాడతారు మీలాగా బోయిలింజర్ ఇంజర్ బ్యాన్స్ వీవ్యాప్స్ అవి వాడరు సో మళ్ళీ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి మీరు ఆ లీ ల్యాగింగ్ ఇండికేటర్స్ ఏమైనా వాడితే వదిలేయండి ఇమీడియట్గా ప్యూర్ పాయింట్స్ కానివ్వండి క్యామెల్లా ప్యూర్స్ కానివ్వండి ఇవన్నీ కొంచెం లీడింగ్ ఇండికేటర్స్ అనమాట ప్రొఫెషనల్స్ అంటే మార్కెట్ వాల్యూమ్ ఎక్కడ ఉంటుందో ఆ ఇండికేటర్స్కి తెలుస్తుంది ఎందుకంటే ప్రైస్తో ఫార్మర్స్ అవి క్యాలిక్యులేట్ అవుతాయి కాబట్టి సో నేను చూడండి ఇక్కడ ఓన్లీ ఈ క్యాండిల్ దగ్గర నన్ను మార్కెట్ని పైకి తీసుకెళ్దని చెప్పి ఇక్కడ సిక్స్టీన్ థౌసండ్ బయర్స్ అండ్ దెన్ సిక్స్టీన్ థౌసండ్ డెల్టా చూపించింది సెల్లర్స్ అంతగా లేరు కానీ వీళ్ళు ఈ క్యాండిల్స్లో ఉన్నారు కదా ఈ సెల్లర్స్ ఎప్పుడైతే పుష్ చేస్తారో వాళ్ళు ఇంకా ప్రాఫిట్ బుకింగ్స్ అయితే ఏం జరగలేదు ఈ ఒక్క గ్రీన్ క్యాండిల్ అనుకోకండి ఇది దీన్ని చూసి ఇది రెడ్ క్యాండిలే చూడండి ఇక్కడ అసలు అయితే బయర్సే లేరు ఈ ఎంటర్ క్యాండిల్లో సో ఎని హౌ ట్రెండ్ అయితే లాస్ట్ డెల్టా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఆల్మోస్ట్ సెవెన్ బ్యాక్ టు బ్యాక్ రెడ్ బస్ అంటే బయర్స్ ఎక్కువ ఉన్నా సారీ సెల్లర్స్ ఎక్కువ మూమెంట్లోకి వస్తున్నారని దీని మీనింగ్ ఎనీహౌ ఇది సెపరేట్ టాపిక్ దీని గురించి తర్వాత డిస్కస్ చేస్తాము కమింగ్ టు నిఫ్టీ నిఫ్టీ అయితే చెప్తాను కదా ఈ లెవెల్ బ్రేక్ అవగానే షార్ట్ ఎంట్రీ తీసుకుంటాను బ్యాంక్ నిఫ్టీ ట్వంటీ ఎంఏ సపోర్ట్ ఉంది కానీ ఎస్వన్ ప్యూర్ బ్రేక్ అవగానే ట్వంటీ ఎంఏని కూడా కన్సిడర్ చేయండి ఎందుకంటే ట్వంటీఎంఏ స్లోపింగ్లో లేదు డైలీ టైం ఫ్రేమ్లో చూడండి ఎంఏ సైడ్ వేస్లో ఉంది స్లోపింగ్ అవ్వట్లేదు ఎక్కడ టర్నింగ్ అవుతుంది సో కొంచెం రిస్క్ చేయొచ్చు పర్వాలేదు చూద్దాం కాకపోతే ఫస్ట్ క్యాండిల్ అయితే క్లోజ్ అవ్వాలి అండ్ రిస్క్ రిస్క్వర్డ్ కూడా బాగుండాలి నాకు అప్పుడైతేనే ఎంట్రీ తీసుకుంటాను ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ కానీ ఈ లెవెల్ క్రాస్ అయితేనే షార్ట్ ఎంట్రీ తీసుకుంటాను కానీ ఈ లెవెల్ అయితే క్రాస్ చేయలేదు సో అందుకే నో ఎంట్రీ యాజ్ ఆఫ్ నో సో ఇంకా వెయిట్ చేయాలి ఆపర్చునిటీ కోసం ఎక్కడి నుంచి అయినా రివర్స్ అవుతుందో చూద్దాం ఎందుకంటే నిఫ్టీ కూడా ఇప్పుడు సిపిఆర్ దగ్గర ఉంది సిపిఆర్ రెసిస్టెన్స్ ఇస్తుందో బ్రేక్అవుట్ ఇస్తుందో వెయిట్ చేద్దాము అయితే షార్ట్ ఎంట్రీ తీసుకుంటున్నాను ఎందుకంటే నిఫ్టీ ఇక్కడ సిపిఆర్ రెసిస్టెన్స్ ఉంది అండ్ అట్ ది సేమ్ టైం బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ డిమాండ్ జోన్ ఇనిషియల్గా ఇది అయితే సపోర్ట్ కదా కానీ మీరు వన్స్ బ్రేక్ అయిపోయిన తర్వాత ఇది రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది సో అందుకు షార్ట్ ఎంట్రీ తీసుకున్నాను సో లెట్ మీ రీఫ్రెష్ ఇట్ సో యా థర్టీ టూ అలా ట్రిగ్గర్ అయింది థర్టీ ఫైవ్ దే చూసాను నేను థర్టీ టూ దే ట్రిగర్ అయింది ఎన్హో నో ప్రాబ్లం సో స్టాప్ లాస్ అయితే టెన్ థౌసండ్ రిస్క్ పెట్టుకుంటాను నేను ఆల్మోస్ట్ ఫార్టీ సిక్స్ అలా పెట్టుకున్నాను స్టాప్ లాస్ ఒకవేళ ప్రాఫిట్ వచ్చిన ఇది ఒకవేళ జీరో టర్న్ అయితే సిక్స్ ఎయిటీ ఇంటూ థర్టీ పాయింట్స్ తీసుకున్న ట్వంటీ ఓకే సింగిల్ డిజిట్ రావాలి అంటే టూ రూపీస్కి వస్తే మనకి వన్ ఇస్ టూ వస్తుంది ప్రజెంట్ అయితే త్రీ థౌజండ్ ప్రాఫిట్ అలా ట్రేడ్ అవుతుంది సిపిఆర్ అయితే బ్రేక్ అవుతుంది నిఫ్టీ సో సిపిఆర్ బ్రేక్ అయితే మన స్టాప్లో సిట్ అయిపోవచ్చు ఆల్మోస్ట్ ఆ నెగిటివ్ వచ్చింది త్రీ థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా నెగిటివ్ ట్రేడ్ అవుతుంది నెక్స్ట్ అప్డేట్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ ఫైవ్ థౌజండ్కి వచ్చింది సో రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది సిపిఆర్ దగ్గర నుంచి అందుకే చెప్పాను అది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అని సో చూద్దాం ఇక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్తుందో వెనక్కి వస్తుందో సో డేలో మీద బేస్ అయ్యి ఉంటుంది ట్వంటీఎంఏ రెసిస్టెన్స్ ఇచ్చింది అనుకోండి మార్కెట్ ఫర్దర్గా కిందకి రావచ్చు లేదు బ్రేక్ అవుట్ అయితే మళ్ళీ సిపిఆర్ దగ్గర నుంచి రివర్స్ అవ్వచ్చు కానీ ఈలో మన స్టాప్లో స్ట్రైక్ అయిపోవచ్చు కదా సో ఏదైనా జరగవచ్చు ప్రెజెంట్ అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అయితే ఆల్మోస్ట్ మళ్ళీ ఫైవ్ థౌసండ్ నుంచి ఫోర్ థౌజండ్ త్రీ థౌసండ్ అలా ట్రేడ్ అవుతుంది నిఫ్టీ సిపిఆర్ బ్రేక్ చేయకూడదు నిఫ్టీ సిపిఆర్ని స్వింగ్ని బ్రేక్ చేయకపోతే పర్వాలేదు లేదు బ్రేక్ చేసి జోన్ లిక్విడిటీ ఏరియా అని చెప్పాను కదా సో మార్కెట్ ఎప్పుడు కూడా లిక్విడిటీ ఫైన్ చేయడానికి వెళ్తూ ఉంటుంది సో సప్లై జోన్ అనేది లిక్విడిటీ ఏరియా ఇక్కడి నుంచి హెవీ సెల్లర్స్ ఉన్నారు వాళ్ళు లాసెస్ ఇక్కడ ఉంటాయి సో స్టాప్ లాసెస్ అంచ్ చేస్తూ ఉంటుంది సో అందుకని చెప్పి ఇప్పుడు మార్కెట్ పైకి వెళ్తే ఈ లిక్విడిటీ కోసం పైకి వెళ్ళింది అనుకోండి ఏదైనా జరగవచ్చు అదే లేదు కిందకు వచ్చింది అనుకోండి మన టార్గెట్ అయితే హిట్ అవ్వచ్చు ప్రెసెంట్ అయితే ఇక్కడ నుంచి అయితే సెల్లర్సే ఉన్నారు చూపిస్తున్నారు సెల్లర్స్ సెల్లింగ్ పవర్ ఆల్మోస్ట్ హై అయితే సిక్స్ వరకు వెళ్ళినాయి సో చూద్దాం ఏమవుతుందా ఈ లెవెల్ కానీ కిందకి రావాలి అప్పుడు ఇంకా ఫర్దర్గా మూవచ్చు సో హై అయితే సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు వెళ్ళింది ప్రాఫిట్ అయితే సో సిపిఎన్ అయితే బ్రేక్ చేసింది నిఫ్టీ కానీ ఈ లెవెల్ స్వింగ్ అని చెప్పాను కదా ఈ లెవెల్ కూడా బ్రేక్ చేస్తుందో లేదు చూద్దాం సో ప్రెసెంట్ అయితే మార్కెట్ బులిష్గా ఉన్నట్టు సీపీఎన్ బ్రేక్ చేసింది కాబట్టి సో యా ఈ లెవెల్ కూడా బ్రేక్ చేయడానికి చూస్తుంది అండ్ దాన్ని బ్రేక్అవుట్ అయిపోయింది సో స్టాప్లో అవ్వచ్చేమో ఎందుకంటే నిఫ్టీ పైకి వెళ్తే బ్యాంక్ నిఫ్టీ కూడా వితౌట్ ఎనీ రీజన్స్ పైకి వెళ్ళిపోవచ్చు లేదంటే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ బేరిస్ట్ అని చూపింది అనుకోండి నిఫ్టీని కూడా కిందకి తీసుకురావచ్చు ఏదైనా జరగచ్చు సో ప్రెసెంట్ మళ్ళీ అయితే ఫోర్ థౌజండ్ ప్రాఫిట్కి వచ్చింది సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి రెసిస్టెన్స్ అయితే ఇస్తుంది ఈ స్వింగ్ సో అందుకని చెప్పి నిఫ్టీ ఫాలో అవుతుంది బ్యాంక్ నిఫ్టీ కూడా ఫాలో అవుతుంది అండ్ ప్రాఫిట్ అయితే మళ్ళీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ హై వచ్చిందని చెప్పిన కదా మళ్ళీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బ్యాక్ వచ్చింది సో ఇంకా అప్డేట్ చేయని వీడియో లెంత్ ఎక్కువైపోద్ది సో అంతా ఇది అయిపోయిన తర్వాత నేను ఇంకా ఈరోజు ట్రేడ్స్ కూడా ఏమి తీసుకోను సో నేను మీకు అప్డేట్ చేస్తాను అయిపోయింది లాస్ అయిపోయిన తర్వాత లేదంటే టార్గెట్ ఇట్ అయిన తర్వాత నేను మీకు అప్డేట్ చేస్తాను ఓకే మనకి నిఫ్టీ ట్వంటీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ క్రాస్ అవ్వనంత వరకు పర్వాలేదు డే హై బ్రేక్ అవ్వనంత వరకు పర్వాలేదు మనం ఎంట్రీ ఎక్కడ తీసుకున్నామో మనం చేస్తాను ఎంట్రీ ఆల్మోస్ట్ థర్డ్ క్యాండిల్ దగ్గర తీసుకున్నాము నైన్ థర్టీ ఫైవ్కి ఎంట్రీ అయ్యింది అంటే ఆల్మోస్ట్ ఈ ప్లేస్ దగ్గరే ఓకే స్టాప్లాస్ అమ్మ ఇక్కడ ఫార్టీ ఫోర్ టేక్ ప్రాఫిట్ ఏమో కింద వరకు చూద్దాము కింద అయితే ట్వంటీ ఏమీ తప్ప ఇంకేం లేవు రెసిస్టెన్స్ సో ప్రాబ్లం అయితే ఏమీ లేదు సో మార్కెట్ ట్వంటీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ క్రాస్ అవన్నంత వరకు మనకి ప్రాఫిట్స్లోనే ఉంటాము సో స్టా ట్రైలింగ్ లాస్ ఏమైనా అప్డేట్ చేసినా లేదంటే లాస్ ఇట్ అయినా టార్గెట్ ఇట్ అయినా నేను మీకు అప్డేట్ చేస్తాను ఓకే ప్రజెంట్ అయితే ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ట్రేడ్ అవుతుంది సో వన్ ఇస్ టూ వన్ రిస్క్ వాడ్ కి దగ్గరలో ఉంది నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ యా టెన్ థౌసండ్ వన్ ఇస్ టూ వన్ రిస్క్ వాడ్ అయితే అయిపోయింది సో ఇప్పటి నుంచి టెన్ థౌసండ్ బ్యాక్ వెళ్తుందా టెన్ థౌసండ్ కన్నా ఫ్రంట్కి వెళ్తుందో చూద్దాం ఓకే సో ఇది అంతా రేంజ్ కన్సల్టేషన్ కదా సో ఎంటైర్ జోన్ అనేది రేంజ్ కన్సల్టేషన్ ఇప్పుడు ఈ రేంజ్ బ్రేక్అవుట్ అయితే మార్కెట్ పైకి వెళ్ళొచ్చు ఈ రేంజ్ బ్రేక్ డౌన్ అయితే మార్కెట్ కింద ఉండొచ్చు అదైతే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే మోర్ అండ్ మోర్ కన్సల్టేషన్ టేక్స్ ప్లేస్ వీ కెన్ సిఏ ట్రెండింగ్ డే ఆన్ అప్ సైడ్ ఆర్ అస్ డౌన్ సైడ్ దట్స్ ద పాయింట్ సో చూద్దాం ప్రెజెంట్ అయితే ఇంకా నైన్ థౌజండ్లోనే ట్రేడ్ అవుతుంది ఒకవేళ ఫిఫ్టీన్ థౌసండ్ వస్తే నా రిస్క్ తగ్గించుకుంటాను ఒక ఫైవ్ థౌసండ్ అలా తగ్గించుకుంటాను సో నేను మీకు అప్డేట్ చేస్తాను ఓకే నిఫ్టీ అయితే పైకే వెళ్తుంది ఈ లెవెల్ దగ్గరికి వెళ్దామని చూస్తుంది ఈ సెలర్స్ ఎప్పుడైతే పుష్ చేస్తారు కిందకి అప్పుడే మనకి ఫర్దర్గా కిందకి అయితే రావచ్చు లేదంటే మన స్టాప్లెస్ అయితే ట్రి అవ్వచ్చు సో చెప్పాను కదా ఈ రేంజ్ బ్రేక్ అయితే ఫర్దర్గా ఫాల్ ఉండొచ్చు సో ఫాల్ అయితే ఉంది కానీ ట్వంటీఎంఏని బ్రేక్ చేస్తుందో లేదో తెలియదు ప్రెసెంట్ అయితే అది చూడాలి సో ట్వంటీఎంఏ మారుతూ ఉంటుందిలేండి లైక్ డైలీ టైం ఫ్రేమ్లో చేంజ్ అవుతూ ఉంటుంది ట్వంటీఈఎంఏ సో ప్రెసెంట్ అయితే ఇక్కడ ఉంది ట్వంటీఎంఏ సపోర్ట్ తీసుకుందనుకోండి ఇక్కడ నుంచి మార్కెట్ అగ్రెసివ్గా పైకి అయితే వెళ్ళొచ్చు సో ప్రజెంట్ హై అయితే ఆల్మోస్ట్ థర్టీన్ థౌజండ్ వరకు ప్రాఫిట్ వచ్చింది సో థర్టీన్ థౌసండ్ సెంటిమెంట్ కదా మనకి చూద్దాం మళ్ళీ థర్టీన్ థౌసండ్ నుంచి వెనక్కి వస్తుందో రెండుకి వెళ్తుందో ఇంకా లాస్ అయితే ఏం అప్డేట్ చేసుకోలేదు సేమ్ లాస్ ఉంది ఒక ఫిఫ్టీన్ థౌసండ్ అలా వస్తే అప్పుడు లాస్ అప్డేట్ చేసుకుంటామేమో సో బ్యాంక్ నిఫ్టీ అయితే ఇంకా ఈ డిమాండ్ జోన్ అయితే బ్రేక్ అవ్వలేదు డిమాండ్ జోన్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ సో ఇక్కడ నుంచి ఏమైనా సపోర్ట్ ఇస్తే మళ్ళీ మార్కెట్ అయితే పైకి వెళ్ళొచ్చు సో ప్రజెంట్ అయితే ట్వెల్వ్ థౌసండ్ అలా ట్రేడ్ అవుతుంది చూద్దాం ఇక్కడి నుంచి ఏమైనా సెలర్స్కి కిందకి వస్తారో రేంజ్ అయితే ఫిన్ నిఫ్టీలో బ్రేక్అవుట్ అయింది కానీ ట్వంటీ ఎంఏ సపోర్ట్ ఉంది కదా ట్వంటీ ఎంఏ సపోర్ట్ దగ్గర మళ్ళీ ఫామ్ అవుతుంది బ్యాంక్ నిఫ్టీ యా బ్యాంక్ నిఫ్టీ అయితే ఇప్పుడు ప్రజెంట్ సెల్లర్స్ కావాలి సెల్లర్స్ లో బ్రేక్ చేస్తే అప్పుడు ఇంకా ఫాదర్గా మూవ్ అవ్వచ్చు అండ్ సిపిఆర్ కూడా యావరేజ్గా ఉంది కాబట్టి మేబీ అనుకుంటున్నాను లో బ్రేక్ ఏమో అని కానీ ఎనీథింగ్ క్యాన్ హ్యాపెన్ దట్స్ ద స్టాక్ మార్కెట్ మార్కెట్గా తెలియదు ఎప్పుడెలా మూవ్ అవుతుందో సో అండ్ నిన్న ఒక విషయం చెప్పుకున్నా గుర్తుందా ఆప్షన్ బయర్స్కి అడ్వాంటేజ్ ఉంటుందో ఆప్షన్ సెల్లర్స్కి కొన్ని సినారీస్లో డిసడ్వాంటేజ్ ఉంటుందని సో ఇదే సో ఆప్షన్ బయర్స్కి అయితే టార్గెట్ హిట్ అయిపోయింది వన్ డిస్టీ టూ సో మీకు చూపిస్తాను ఆప్షన్ బయర్స్కి ఏం లెవెల్ ఇచ్చాను ఈరోజు సో చూడండి ఆప్షన్ బయర్స్కి ఓకే ఆప్షన్ సెలర్స్కి థర్టీ ఫైవ్ అలా ఎంటర్ అయ్యాము ఆప్షన్ బయర్స్కి చూడండి త్రీ సిక్స్టీ దగ్గర ఎంటర్ ఇచ్చాము స్టాప్ టూ ఎయిటీ పెట్టుకోమన్నాను ఫస్ట్ అండ్ దెన్ లెటర్ అప్డేట్ చేసుకోమన్నాను నేను త్రీ టె త్రీ టన్కి యా త్రీ టన్ స్టాప్లోస్ పెట్టుకోమన్నాను సో ఆల్మోస్ట్ రిస్క్ అంతా ఒక ఫిఫ్టీ పాయింట్స్ అనుకోండి త్రీ సిక్స్టీ నుంచి ఫోర్ నైంటీ వరకు కూడా వెళ్ళిపోయింది హై ఫార్టీ సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పుట్ ఆప్షన్ త్రీ సిక్స్టీ నుంచి ఫోర్ నైంటీ హై హై వెళ్ళిపోయింది టార్గెట్ కూడా రీచ్ అయిపోయింది ఆప్షన్ బయర్స్కి అయిపోయింది టార్గెట్ అయిపోయింది కాకపోతే ఆప్షన్ సెల్లర్స్కి ఆప్షన్ సెల్లర్స్కి మినిమమ్ త్రీ థర్టీ వరకు వెయిట్ చేయాలి ఇదే మనకి డిసడ్వాంటేజ్ ఓకే కొన్నిసార్లు ఆర్డ్స్ ఏమో ఆప్షన్ బయర్స్ ఉంటే కొన్నిసార్లు ఆర్ట్స్ ఏమో ఆప్షన్ సెల్లర్స్ ఉంటాయి అండ్ ఇంకొక డిసడ్వాంటేజ్ ఉంది ఇక్కడ నుంచి ఇప్పుడు ప్రెసెంట్ థర్టీన్ థౌసండ్ ఉంది కదా అని కోర్స్ జీరో అవుత అవ్వచ్చు కానీ ఇక్కడ నుంచి మార్కెట్ సడన్గా రివర్స్ అయిపోయింది అనుకోండి ఇక్కడ నుంచి సడన్గా ఇప్పుడు ట్వంటీఎంఏ సపోర్ట్ తీసుకుంటుంది కదా నుంచి సడన్గా రివర్స్ అయిపోయింది అనుకోండి పెద్ద గ్రీన్ గ్రీన్ బార్స్ వచ్చాయి అనుకోండి నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ ఆప్షన్ సెల్లర్స్కి థర్టీన్ థౌసండ్ ప్రాఫిట్ పోగా మళ్ళీ లాస్ కూడా వస్తుంది సో అది డిసడ్వాంటేజ్ ఆప్షన్ బయర్స్కి ఉంటుంది అడ్వాంటేజ్ ఆప్షన్ సెల్లర్స్ కూడా ఉంటుంది కాకపోతే ఆప్షన్ బయర్స్కి అడ్వాంటేజ్ ఎప్పుడు అంటే టార్గెట్ హిట్ అయిపోవాలి వన్ ఇస్ టూ హిట్ అయిపోయింది అనుకోని స్పాట్లో ఆప్షన్ బయర్స్కి అడ్వాంటేజ్ ఉంటుంది ఆప్షన్ సెల్లర్స్కి ఏంటంటే టార్గెట్ హిట్ అవ్వకపోయిన పర్వాలే మార్కెట్ సైడ్ వేస్లో ఉన్న ప్రాఫిట్ ఉంటుంది కానీ ఒక్కొక్కసారి టార్గెట్ హిట్ అయిపోయి మళ్ళీ రివర్స్ అయిపోయింది అనుకోండి అలాంటప్పుడు మళ్ళీ ఆప్షన్ సెల్లర్కి కూడా డిస్అడ్వాంటేజ్ ఉంటుంది సో ఇలాంటి విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి సో నా సజెషన్ ఏంటంటే ఆప్షన్ మీరు ఒకవేళ ట్రేడ్ చేస్తున్నారంటే ఒక టూ లాట్స్తో చేస్తున్నారనుకోండి ఆప్షన్ ఒక లాట్ చేయండి ఆప్షన్ సెల్లింగ్ కూడా ఒక లాట్ చేసుకోండి అంటే ఆప్షన్ బయింగ్ స్టాప్ టార్గెట్ హిట్ అయిపోయినా అప్పుడు ట్రైలింగ్ స్టాప్లో వస్తే చేసుకోవచ్చు ఆప్షన్ బయింగ్ ఫెయిల్ అయినా ఆప్షన్ సెల్లింగ్ది ప్రొటెక్ట్ చేస్తుంది సో అది నా సజెషన్ స్టార్టింగ్ డేస్లో నేను కూడా అలాగే చేశాను కానీ ఇప్పుడు అంటే ప్రెసెంట్ ఆప్షన్ బయింగ్ అయితే చేయట్లేదు ఎందుకంటే క్యాపిటల్ కొంచెం పెద్దది కాబట్టి సో నేను ఇనిషియల్ డేస్లో క్యాపిటల్ తక్కువ ఉన్నప్పుడు అలాగే చేసేవాడిని అండ్ దెన్ నేను ట్రేడింగ్ స్టార్ట్ చేసినప్పుడు అయితే ఆప్షన్ సెల్లింగ్కి ఓన్లీ ట్వంటీ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ క్యాపిటల్ కావాలి అంతే ఒకలాటికి ఇప్పుడు వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ అలా కావాలి సో నేను అందుకే ఆప్షన్ సెల్లింగ్ ఎందుకు నాకు అంత ఇష్టం అంటే నేను స్టార్టింగ్ నుంచి ఆప్షన్ సెల్లింగ్ చేస్తున్నాను అంటే ఆఫ్కోర్స్ ఆప్షన్ బయింగ్ కూడా చేస్తాను కానీ ఎక్కువ ఆప్షన్ సెల్లింగ్ నాకు అప్పట్లో తక్కువకి వచ్చే కాబట్టి ఆప్షన్ సెల్లింగ్ మీద ఎక్కువ ప్రాక్టీస్ చేసి ఉండి మీరు కూడా ఇప్పుడు ప్రాక్టీస్ చేయాలంటే ఒకలాటికి మినిమమ్ ఒక వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ కావాలి లేదా హెడ్జింగ్ చేసుకుంటారంటే ఒక ఫిఫ్టీ థౌసండ్ థర్ థర్టీ తోనే వచ్చేస్తుంది అనుకోండి సో ఏదైనా పర్వాలేదు ఆప్షన్ బయింగ్ అన్నా ఆప్షన్ సెల్లింగ్ అన్న మార్కెట్ డైరెక్షన్ కరెక్ట్ ఉండాలి అంతే సో మన మొమెంట మన డైరెక్షన్ కరెక్ట్గా ఉండాలి సో అంతే ఇంక నేనేం చేయాలి అని టెన్ రూపీస్ అయితే జీరో అవ్వాలి లేదంటే నా స్టాప్లో హిట్ అయిపోవాలి సో వెయిట్ చేస్తాను అంతే ఒకవేళ ఇది లెస్ దాన్ ఎయిటీ సెవెన్కి వచ్చింది అనుకోండి నా రిస్క్ తగ్గించుకొని ఫైవ్ థౌసండ్ పెట్టుకుంటాను లేదంటే మార్చుకుంటాను ఇప్పుడే చూడండి లేకపోతే ఎంత రిస్క్ సో ప్రెజెంట్ అయితే సిక్స్ ఎయిటీ క్వాంటిటీస్ ఉంది కదా ఫైవ్ థౌసండ్ రిస్క్ చేస్తే ఫైవ్ థౌసండ్ లేదా సిక్స్ ఎయిటీ అంటే సెవెన్ పాయింట్స్ పెట్టుకోవాలి స్టాప్ లాస్ సో థర్టీ టూ పాయింట్ సెవెన్ ప్లస్ సెవెన్ అంటే థర్టీ నైన్ లేదంటే ఫార్టీ పెట్టుకుంటాను నేను లాస్ సో ఇనిషియల్గా అయితే ఫార్టీ సిక్స్ పెట్టుకున్నాను ఇప్పుడు ఫార్టీ పెట్టుకుంటాను నా ఒకవేళ స్టాప్లో హిట్ అయినా ఒక ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా లాస్ వస్తుందేమో ఓకే సో ఫార్టీ పెట్టుకున్నాం లాస్ ఫార్టీ హిట్ అయితే నా ట్రేడ్ ఎగ్జిట్ అండ్ ఇంకా డే కూడా చేయను ఇంకా అయిపోయింది దీని తర్వాత ఇంకా నాకు ఏం ఆపర్చునిటీస్ కనిపించట్లేదు ఓకే అప్డేట్ చేస్తాను మీకు త్రీ థర్టీ అయిపోయిన తర్వాత సో ప్రెజెంట్ అయితే ఎన్ఎస్సీ డేటా బేరిష్గానే చూపిస్తుంది ఎందుకంటే చూడండి ఇక్కడ మిన్ డెల్టా ఉంది మిన్ డెల్టా ట్వెల్వ్ పాయింట్ సిక్స్ కే సెల్లర్స్ ఉన్నారు అండ్ ఓవరాల్ సెల్లర్స్ డిఫిట్ బయర్స్ని డిఫీట్ చేయగా ట్వెల్వ్ పాయింట్ ఫోర్ ఎయిట్ ఆల్మోస్ట్ క్లోజ్ ఉంది అండ్ ఇక్కడ కూడా ఫోర్ పాయింట్ సెవెన్ ఫోర్ సెల్లర్స్ అండ్ ఇది కూడా త్రీ పాయింట్ ఫైవ్ అలా ట్రేడ్ అవుతుంది ఇక్కడ నుంచి మళ్ళీ బయర్స్ ఏమైనా వస్తే మళ్ళీ డెల్టా వ్యాలీ తగ్గొచ్చు డెల్టా వ్యాలీ అయితే ఆల్మోస్ట్ మిన్ దగ్గరగా ఉంది అంటే సెల్లర్స్ ఎక్కువ ఉన్నారనే సో చూద్దాము ఇక్కడ నుంచి ఫాదర్గా ఏమన్నా బొల్యూషనెస్ వస్తుందో లేదో ప్రెజెంట్ అయితే ఫిఫ్టీన్ థౌజండ్ క్రాస్ అయింది ప్రాఫిట్ అయితే అందుకే నేను స్టాప్ లాస్ అప్డేట్ చేశాను కాబట్టి ప్రాబ్లమ్ అయితే ఏం లేదు ఇక్కడ ట్వంటీ ఏ అని చెప్పాను కదా ఆ ట్వంటీ ఈఎంఐ డైలీ టైం ఫ్రేమ్లో సపోర్ట్ ఇస్తుంది అంతే సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ టర్న్ అయింది సో ఇక్కడ చూద్దాం ఈసారి ఇక్కడ ఆ లెవెల్ ఇంపార్టెంట్ అండ్ స్ట్రాటజీ కూడా చెప్తాను ఈరోజు ఎందుకు ఎంట్రీ తీసుకున్నానో స్ట్రాటజీ ఇద్దామనుకుంటున్నాను సో అయిపోయిన తర్వాత ట్రేడ్ అయిపోయిన తర్వాత ఐ మీన్ షాప్లో సిట్ అయినా టార్గెట్ హిట్ అయినా తర్వాత మీకు స్ట్రాటజీ అప్డేట్ చేస్తాను ఒక ఇంపార్టెంట్ స్ట్రాటజీ సో చెప్పాను కదా డైలీ టైం ఫ్రేమ్లో ట్వంటీ ఏంఏ చాలా ఇంపార్టెంట్ అని ఎగ్జాక్ట్గా ట్వంటీ ఏఎంఐ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకుంటుంది ఇప్పుడు ఫైవ్ మినిట్స్ టైం ఫ్రేమ్లో ట్వంటీ ఏంఏ ఉంది కదా ఇది రెసిస్టెన్స్ ఇస్తే మార్కెట్కి ఎందుకు వస్తుంది లేదని మళ్ళీ పైకి వెళ్ళిపోవచ్చు సో ప్రెసెంట్ అయితే ఇంకా థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలానే ట్రేడ్ అవుతుంది సో ఫిన్ నిఫ్టీ ట్వంటీ ఈఎంఏ రెసిస్టెన్స్ డైలీ టైం ఫ్రేమ్ ఇప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి ఓకే ఇప్పుడు ఈసారి ట్వంటీ ఈఎంఏ ఇక్కడికి వచ్చింది దాని బ్యాంక్ నిఫ్టీలో ట్వంటీ ఈఎంఏ కొంచెం ఫ్రంట్కి అయితే మూమెంట్ ఇస్తుంది అంటే ప్రైజ్ మూమెంట్ అవుతుంది కాబట్టి సో అక్కడ నుంచి మనకేం తెలియదు ఇప్పుడు ప్రజెంట్ అయితే చూద్దాము ఇక్కడ నుంచి బుల్లిష్ క్యాండిల్ అయినా టర్న్ అయిపోవచ్చు సో ఈ డైలీ ఫైవ్ మినిట్స్ టైం ఫ్రేమ్ ట్వంటీ ఏమే ఉందో ఇది రెసిస్టెన్స్ ఇస్తే అప్పుడు మార్కెట్కి ఎందుకు వస్తుంది లేదంటే మన లాస్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు సో ఇక్కడ డెల్టా వాల్యూ అండ్ మ్యాక్స్ డెల్టా రెండు ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నాయి లైక్ ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ సెవెన్ థౌసండ్ సెవెన్ థౌజండ్ ఒక కే డిఫరెన్స్ ఉంది కానీ ఏంటంటే ఇంకా మనం బేరీ స్టాండ్ అనుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ చూసారా ఈ క్యాండిల్ దగ్గర ఎంతమంది సెల్ చేశారు ఆల్మోస్ట్ డెల్టా ఎంత ఉంది థర్టీ థౌజండ్ ఉంది థర్టీ టూ థౌజండ్ సెల్లర్స్ ఉన్నారు ఇక్కడైతే ట్వెల్వ్ థౌజండ్ సెల్లర్స్ మిన్ డెల్టా ఉంది ఇక్కడేమో డెల్టా ఆల్మోస్ట్ ట్వెల్వ్ థౌసండ్ ఈక్వల్ సో ఈ ఇద్దరిని ఈక్వల్గా సపోర్ట్ చేసే బయ్యర్స్ రావాలి లైక్ వీళ్ళని ఫైట్ చేసే బయ్యర్స్ రావాలి ప్రెజెంట్ అయితే ఫోర్ ఫోర్ ఎయిటే వచ్చింది కానీ ఇక్కడ ఎంత సెల్లింగ్ జరిగింది ఆల్మోస్ట్ ఒక ఫార్టీ టూ కే సెల్లింగ్ జరిగింది అలాంటిది ఫార్టీ టూ ప్లస్ ఇక్కడేమో ఇంకొక టూ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ ప్లస్ ఫైవ్ ఫార్టీ నైన్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ థౌజండ్ సెల్లింగ్ ప్రెజర్ ఉంది ఇక్కడ సో దీన్ని స్లో స్లోగా రికవర్ చేస్తున్నారు ఇంకా ఫోర్ ఫోర్ అంటే ఇంకా మన ట్రైలింగ్ షాప్లో పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం ఓన్లీ ఫోర్ ఫోర్ అయ్యింది సో అగ్రెసివ్గా రావాలి అంటే లైక్ ఒక థర్టీ కే సెల్లర్స్ వచ్చారనుకోండి అప్పుడు మ్యాక్సిమమ్ ఛాన్సెస్ ఉంటుంది స్టాప్లో సిట్ అయిపోవడానికి ఎక్కువ సో ప్రెసెంట్ అయితే సెల్లింగ్ స్ట్రెంతే చూపిస్తుంది బయర్స్ అయితే ఎక్కువ రాకూడదు క్యాండిల్ చూద్దాం పెరుగుతున్నారు బయర్స్ అయితే ఈక్వల్గా ఉన్నారు ఇక్కడ బయర్స్ ఫైవ్ థౌసండ్ బయర్స్ ఉన్నారు యా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బయర్స్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మ్యాక్స్ డెల్టా అండ్ దెన్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డెల్టా సో సెలర్స్ అయితే తక్కువ మంది చూపిస్తుంది సెలర్స్ ఇక్కడ మిన్ డెల్టా ఇంకా ఫామే అవ్వలేదు సెలర్స్ సో టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ బయర్స్ ఉన్నారంటే మార్కెట్ని పుష్ చేద్దామని చూస్తున్నారు ఎగ్జాక్ట్గా సపోర్ట్ నుంచి సో చూద్దాం క్యాండిల్ అయిపోయిన తర్వాత ఓవరాల్ బయింగ్ సెల్లింగ్ ఎంత జరిగిందో దాన్ని బట్టి అప్పుడు మనము సో బయర్స్ ఆల్మోస్ట్ ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ చూడండి టెన్ థౌసండ్ డెల్టా వ్యాల్యూ మ్యాక్స్ డెల్టా ఏమో టెన్ థౌసండ్ ఉంది అండ్ దెన్ డెల్టా వ్యాల్యూ ఆల్మోస్ట్ టెన్ పాయింట్ సెవెన్ వన్ సో అయినా సరే వీళ్ళని బీట్అట్ చేయలేదు ఇంకా అని సో ప్రెసెంట్ మనకి ఇంకొక డబల్ డిజిట్ వచ్చింది అనుకోండి అప్పుడు కొంచెం ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి అకార్డింగ్ టు ప్రైజ్ యాక్షన్ కూడా మనం నిఫ్టీ అది చూసుకుంటే నిఫ్టీ లిక్విడిటీ ఏరియా కోసం ఫైన్ చేస్తుందని మార్నింగే డిస్కస్ చేసుకున్నాం సో వన్స్ ఇది రెసిస్టెన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టైమ్ రెసిస్టెన్స్ అంతగా పవర్ఫుల్ ఏమి ఉండదు కానీ ఇక్కడ ఈ సెల్లర్స్ అయినా ప్రొటెక్ట్ చేస్తే మళ్ళీ మార్కెట్ డేలోకి వస్తుంది సో డేలో లిక్విడిటీ ప్లేస్ ఎందుకంటే ఎగ్జాక్ట్గా డేలో నుంచి ఎంత పెద్ద గ్రీన్ బార్ ఫామ్ అయింది కదా సో అయితే ఈ లిక్విడిటీ ఫైన్ చేయడానికి నిఫ్టీకి ఎంతకు వస్తుంది లేదంటే మార్కెట్ మళ్ళీ లిక్విడి నెక్స్ట్ లిక్విడిటీ ఏరియా పైన ఎక్కడుంది ఇది వెతుక్కుంటూ వెళ్తుంది సో ఈ లెవెల్ ఇంపార్టెంట్ అండ్ దెన్ ఈ లెవెల్ ఇంపార్టెంట్ చూద్దాం ఏ లెవెల్ దగ్గరికి వెళ్తుందో సెల్లర్స్ వచ్చి ఈ లెవెల్ కింద పుష్ చేస్తే ఇక్కడ నుంచి ప్రైస్ మళ్ళీ రివర్స్ అవుతుంది లేదు బయర్స్ అగ్రెసివ్గా ఉంటే ఈ లెవెల్ ఈ లెవెల్ వరకు మార్కెట్ అయితే మూవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో నిఫ్టీ ఆల్మోస్ట్ డే హైన్ బ్రేక్ చేసింది కదా ఇక్కడ చాలామంది లాంగ్ వెళ్తారు కానీ ఇది ట్రాప్ అవ్వచ్చు ఎందుకంటే ఇక్కడ పారాబౌలిక్ బ్రేక్ ఒక్క రెడ్ క్యాండిల్ కూడా లేకుండా బ్రేక్అవుట్ అయ్యింది సో అలాంటప్పుడు ట్రాప్ అవ్వే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో నిఫ్టీ అయితే ప్రెజెంట్ ఈ స్వింగ్ వరకు రా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి లేదు మళ్ళీ స్వింగ్ నుంచి సపోర్ట్ తీసుకుంటే మళ్ళీ పైకి వెళ్ళొచ్చేమో బట్ ప్రజెంట్ అయితే చూద్దాం ఈ లెవెల్ డే హై ఇంపార్టెంట్ సో డే హైని బ్రేక్ చేసినంత వరకు మనం సేఫ్గానే ఉంటాం పర్వాలేదు ఓకే అండ్ కమింగ్ టు అప్డేట్స్ ఇంకా ప్రజెంట్ అయితే సిక్స్టీన్ థౌజండ్ వరకు హై వెళ్ళింది చూద్దాం సిక్స్టీన్ థౌసండ్ నుంచి అయినా టార్గెట్ హిట్ అవుతుందో లేదంటే రివర్స్ వస్తుందో అయిపోయిన తర్వాత అప్డేట్ చేస్తాను మీకు ఓకే ఓకే కాస్ బియింగ్ స్ట్రెంత్ అయితే చూపిస్తుంది ఇక్కడ నుంచి గ్రీన్ క్యాండిల్ సపోర్ట్ తీసుకుంది ట్వంటీ ఏఎంఐన్ బ్రేక్ చేసింది సో ఏదైనా జరగచ్చు ఇప్పుడు సో ఆల్మోస్ట్ మళ్ళీ సిక్స్టీన్ థౌసండ్ కాస్త టెన్ థౌసండ్ వరకు కూడా లో వెళ్ళి మళ్ళీ థర్టీన్ థౌసండ్ అయితే ట్రేడ్ అవుతుంది అండ్ బ్యాంక్ ఫిన్ నిఫ్టీ ఇంత పెద్ద గ్రీన్ బార్ వచ్చింది కదా సో ఇక్కడ నుంచి ఏమైనా సెల్లర్స్ ఉంటే మార్కెట్ కిందకి రావచ్చు లేదు ఇక్కడ నుంచి మొమెంటమ్ చేంజ్ అవుతుంది చూసారు ఇప్పుడు నిఫ్టీ ఏమైంది ఇనీషియల్గా ఇక్కడ నుంచి బయ్ స్ట్రెంత్ ఉంది ఈ బయర్స్ మళ్ళీ ఇక్కడ షిఫ్ట్ అయ్యారు ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి షిఫ్ట్ అవుతున్నారు సెల్లర్స్ కూడా మోమెంటా ఈ సెల్లర్స్ ఎక్కడి నుంచి అయినా డిసెండింగ్ చూపిస్తే దా అప్పుడే మనకి ప్రైస్ కిందకి రావచ్చు లేదంటే నిఫ్టీ అయితే పైకి వెళ్ళచ్చు ఎనీహో నిఫ్టీతో సంబంధం లేదు మనకి బ్యాంక్ నిఫ్టీ మెయిన్ బ్యాంక్ నిఫ్టీ అయితే ఈ లెవెల్ రెసిస్టెన్స్ ప్రెజెంట్ ఈ డిమాండ్ జోన్ బ్రేక్ అయితే నా స్టాప్ లాస్ హిట్ అయిపోద్ది సో డే హై బ్రేక్ అయితే నేను ఈ డిమాండ్ జోన్ బ్రేక్ అయితే స్టాప్ లాస్ హిట్ అయిపోవచ్చేమో ఓకే సో ప్రెసెంట్ అయితే ఆల్మోస్ట్ మళ్ళీ టెన్ థౌసండ్ లెవెన్ థౌసండ్ అలా ట్రేడ్ అవుతుంది సో నేనేహో మన రిస్క్ అయితే అప్డేట్ చేసుకున్నాం కాబట్టి మన మ్యాక్సిమం లాస్ అయితే ఫైవ్ థౌసండ్ ఉంటుంది టెన్ థౌసండ్ వరకు ఏమి ఉండదు సో చూద్దాం ఈ ట్వెల్వ్ థౌసండ్ నుంచి ఫైవ్ థౌసండ్ నెగిటివ్కి వస్తుందా లేదంటే మన ఫేవరెట్ నెంబర్ థర్టీన్ థౌసండ్ ఉంది నా ఫేవరెట్ నెంబర్ సో చూద్దాం ఓకే అప్డేట్ చేస్తాం అయితే బులిష్నెస్ చూపిస్తుంది చెప్పాను కదా మార్కెట్ ఎప్పుడు కూడా లిక్విడిటీని ఫైన్ చేయడానికి వెళ్తుందని సో మార్కెట్ ఎక్కడి నుంచి రెసిస్టెన్స్ తీసుకుంటుందో తెలియదు ఐదర్ ఈ స్వింగ్ హై రెసిస్టెన్స్ ఇవ్వచ్చు లేదంటే ఈ లెవెల్ ఎంటైర్ జోన్ రెడ్ జోన్ ఉంది కదా ఆ లెవెల్ రెసిస్టెన్స్ ఇవ్వచ్చు బ్యాంక్ నిఫ్టీ అయితే ఈ లోపు మన స్టాప్లెస్ హిట్ అవ్వకపోతే మనం సేఫ్గా ఉంటాం బ్యాంక్ నిఫ్టీ ఇన్ ది సెన్స్ ఫిన్ నిఫ్టీ తీసుకున్నాను ఎంట్రీ కోర్స్ బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్ గా మూవ్ అవుతుంటాయి అండ్ దెన్ ఫిన్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ అయితే ట్వంటీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ క్రాస్ అవ్వకూడదు ట్వంటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది రౌండ్ నెంబర్ కదా ట్వంటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ట్వంటీ ఎంఏ కూడా ఉంది అందుకని రివర్స్ అయింది ట్వంటీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ క్రాస్ అవునంత వరకు సేఫే లైక్ సెవెన్ హండ్రెడ్ అంటే సెవెన్ హండ్రెడ్ ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది కదా అలాగని చెప్పి ఇక్కడ వరకు కాదు డీకే అయితే అవ్వాలి లైక్ వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ లోపు మార్కెట్ సైడ్ వేస్లో ఉందనుకోండి మార్కెట్ వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ సైడ్ వేస్లో ఉన్నా సరే అప్పుడు మనకి మార్కెట్ పైకి వెళ్తున్నా ప్రాఫిట్స్లోనే ఉంటాము ట్వంటీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ కాస్ అయితేనే మనకి లాస్ వస్తుంది సో ఇన్హో ఇప్పుడైతే టూ ఇయర్లీ మన డే హై హిట్ అయితే లాస్ హిట్ అయిపోవచ్చు ఎందుకంటే మన లాస్ కాస్ట్ కాస్ట్ పెట్టుకున్నాం కాబట్టి కానీ మార్కెట్ సినారియోస్ ప్రకారం మార్కెట్ ఎంత సైడ్ వేస్గా ఉన్నా సరే మనకి పర్వాలేదు నో ప్రాబ్లమ్ సో నిఫ్టీ అయితే చూద్దాము ఈ లెవెల్ ఇంపార్టెంట్ స్వింగ్ హై ఉంది నిన్నటి స్వింగ్ లెవెల్ సో అక్కడి నుంచి అయినా రెసిస్టెన్స్ ఫామ్ అయితే సెల్లర్స్ వస్తే మార్కెట్కి ఎందుకు వెళ్ళొచ్చు అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ రెసిస్టెన్స్ ఉంది సో ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ అక్కడి నుంచి రెసిస్టెన్స్ తీసుకుంటుంది సో టైం లెవెన్ ఫార్టీ ఫోర్ అయింది సో చెప్పాను కదా ఈ స్వింగ్ ఆల్మోస్ట్ ఈ స్వింగ్ దగ్గర వచ్చింది మళ్ళీ రెడ్ క్యాండిల్ సెలర్స్ అండ్ బైర్స్ అయితే ఫైట్ చేసుకుంటున్నారు ప్రజెంట్ సో మళ్ళీ ప్రాఫిట్ అయితే సిక్స్టీన్ రన్ అవుతుంది సో ఇక నిఫ్టీ అయితే ఆల్మోస్ట్ ఇక్కడ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది అండ్ దెన్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ ఇంకా ఈ సపోర్ట్ దగ్గరే ఉంది సో ప్రజెంట్ అయితే ఆల్మోస్ట్ సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా వచ్చింది ప్రాఫిట్ బట్ స్టిల్ అయితే ఇంకా తీసుకోవట్లేదు ప్రాఫిట్ అప్డేట్ చేస్తాను నేను తీసుకున్నప్పుడు ఇది మేబీ ఒక టూ రూపీస్కి వెళ్తే అప్పుడు మనకి ప్రాఫిట్స్ రావచ్చేమో ఐ మీన్ వన్ టు టూ చాలామంది అనుకోవచ్చు ఇప్పుడు సిక్స్ సెవెంటీ థౌసండ్ వచ్చింది కదా సెవెంటీన్ థౌసండ్ దగ్గర తీసుకోవచ్చు కదా ఇంకెందుకు వెయిట్ చేయడమా కొంచెం గ్రీడ్ ఎక్కువని సో గ్రీడ్ కాదు ఇది రూల్స్ ఫాలో అవ్వాలి అంతే సో నా రిస్క్ ఎంత ఫస్ట్ నుంచి మార్నింగ్ చెప్పాను టెన్ థౌసండ్ రిస్క్ అని టెన్ థౌసండ్ రిస్క్ అయినప్పుడు ఎంత వెయిట్ చేయాలి వన్ ఇస్టు అయితే మినిమమ్ ట్వంటీ థౌసండ్ వెయిట్ చేయాలి ఇది ఇంట్రాడే కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అయినప్పుడు వన్ ఇష్ టూ త్రీ వన్ ఇష్ ఫోర్ వన్ ఇష్ ఫైవ్ వన్ ఇష్ టూ హండ్రెడ్ అన్న వెయిట్ చేయొచ్చు పర్వాలేదు కానీ ఇంట్రాడే మినిమం వన్ ఇష్ టూ కంటే తక్కువ అయితే తీసుకోకూడదు అదే అప్పుడే మనం లాంగ్ టర్మ్స్లో ప్రాఫిట్లో ఉంటాం బట్ ఆఫ్ కోర్స్ మీరు అనవచ్చు ఇప్పుడు సెవెంటీ థౌసండ్ వైపుఅవుట్ అయిపోయి ఫైవ్ థౌసండ్ నెగిటివ్ కూడా రావచ్చు కదా అని అవ్వచ్చు ఛాన్సెస్ అయితే ఉన్నాయి కానీ నేను ఎక్కువ నాకు డైలీ ఫైవ్ థౌసండ్ రావాలి టెన్ థౌసండ్ రావాలి ఫిఫ్టీన్ థౌసండ్ రావాలి ఈ దీని మీద కాన్సన్ట్రేట్ చేయను నా మెయిన్ మోటో వచ్చి డైలీ టెన్ థౌసండ్ కంటే మ్యాక్సిమమ్ టెన్ థౌసండ్ లేదంటే క్యాపిటల్ ట్వంటీ ల్యాక్స్ కాబట్టి వన్ పర్సెంట్ అంటే ట్వంటీ థౌసండ్ అవుతుంది సో దీని మీద ఎక్కువ కాన్సిడ్రేట్ చేస్తాను లాసెస్ అవ్వకుండా ఉంటే ఆటోమేటిక్గా ప్రాఫిట్స్ అనేవి ఫ్యూచర్ డేస్లో కంపల్సరీ వస్తాయి అయితే గుర్తుపెట్టుకోండి సో డైలీ స్క్యాల్చేయడం చాలా మంది చేస్తారు ఫైవ్ హండ్రెడ్ వస్తే క్లోజ్ చేసేయడము థౌసండ్ రూపీస్ వస్తే క్లోజ్ చేసేయడం ఇలా చేస్తుంటారు అలా చేయకండి లాంగ్ టర్మ్లో మనం ఆ ప్రాఫిట్స్లో ఉండాలంటే మన రూల్స్ని ఫాలో అవ్వాలి ప్రాసెస్ ఫస్ట్ ప్రాఫిట్స్ నెక్స్ట్ ఇది అయితే గుర్తుపెట్టుకోండి ఓకే సో ప్రాఫిట్స్ వచ్చే వరకు డే త్రీ డేట్ అయ్యే వరకు ఈ ప్రాఫిట్ అంత మీది కాదనుకోండి లైక్ ఇప్పుడు మీరు అంటే మీరు ఓన్లీ చూడాల్సింది ఆర్డర్స్లోకి వెళ్ళి మీ స్టాప్లో ట్రిగ్గర్ అవుతుందో లేదో చూడాలి అంతే సో ఫార్టీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఫార్టీ రూపీస్ ట్రిగ్గర్ అవ్వకుండా ఉంటుంది సో ట్రిగ్గర్ అవుతుందో లేదో అనేది మీరు చూసుకోవాలి ప్రాఫిట్స్ నాకు సెవెంటీన్ థౌసండ్ వచ్చి ఎయిటీన్ థౌసండ్ వచ్చే ఇవి కదా చూసుకోవాల్సింది సో అయినా బ్యాంక్ నిఫ్ట్ అయితే ఇక్కడ మళ్ళీ సపోర్ట్ ఉంది కదా బ్రేక్అవుట్ అయింది అవుట్ అయిన తర్వాత మళ్ళీ ట్వంటీ ఈఎంఏ సపోర్ట్ తీసుకొని మార్కెట్ ఫేక్ బ్రేక్ అవుట్ అన్నట్టు చూపించింది సో ట్వంటీ ఈఎంఏ చేంజ్ అవుతూ ఉంటుందని చెప్పాను కదా ఇక్కడ ఉంది మళ్ళీ సపోర్ట్ ఇప్పుడు సో చూద్దాం మీ క్యాండిల్ రెడ్గా క్లోజ్ అవుతుందో గ్రీన్గా క్లోజ్ అవుతుందో అండ్ స్ట్రాటజీ చెప్పాను కదా స్ట్రాటజీ కూడా మీకు చెప్తాను స్ట్రాటజీ చెప్తానని నేను ఓన్లీ సిపిఆర్ ఇండికేటర్ చెప్పాను సిపిఆర్తో పాటు లైక్ ఇన్స్టిట్యూషన్స్ ఏది వాడతారో అవి మనం ఫాలో అవుతూ ఉండాలి సో ఇన్స్టిట్యూషన్స్ ఏం వాడతారో సిపిఆర్ వాడతారు దాంతోపాటు క్యామెల్లాస్ వాడతారు మనీ జోన్ లెవెల్స్ వాడతారు ఇవన్నీ ఏంటంటే ప్రీవియస్ ప్రైజ్ యాక్షన్ బట్టి డినోట్ అయినాయి సో ఇప్పుడు రిమైనింగ్ ఇండికేటర్స్ ఉన్నాయి కదా ల్యాగ్ని ఇండికేటర్స్ అవి అయితే ఆ రోజు ప్రైజ్ మూమెంట్ బట్టి ఫాల్ అయింది మార్కెట్ అప్పుడు ఆ తర్వాత టర్న్ అవుతూ ఉంటుంది సో మీరు ఇప్పుడు మూవింగ్ ఎవరేజ్ చూడండి నిన్న ఎక్కడి నుంచి సపోర్ట్ తీసుకుంది కదా పైకి వెళ్ళింది పైకి వెళ్ళింది అండ్ దెన్ ఇంత ఫాల్ వచ్చిన తర్వాత ఇక్కడ టర్న్ అయింది ఇక్కడ ఫాల్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ టర్నింగ్ ఎక్కడ జరిగింది అండ్ ఈరోజు అయితే రెసిస్టెన్స్ మూవింగ్ అవరెస్ కరెక్ట్గా ఉంది కానీ ఈరోజు ప్రైస్ అయితే మళ్ళీ మూవింగ్ అవరేస్ పైన ట్రేడ్ అవుతుంది కదా అని అంతా లాంగ్ ఎంట్రీ తీసుకున్న వాళ్ళు మళ్ళీ ఏమైంది ముంగ్రేజ్ ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది మార్కెట్ కిందకు వస్తుంది సో ఇవన్నీ ల్యాగింగ్ ఇండికేటర్స్ అనమాట లీడింగ్ ఇండికేటర్స్ ఏంటంటే ప్రొఫెషనల్స్ వాడేవి సో ఇందాక నేనైతే వైఎఫ్ చార్ట్ చూపించాను అది లీడింగ్ ఇండికేటర్ అండ్ దెన్ సిపిఆర్ అనేవి లీడింగ్ ఇండికేటర్స్ అండ్ దీంతోపాటు ఇంకొకటి చెప్తాను అంటే ఆల్మోస్ట్ వరకు చెప్పలేదు చెప్తే ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి చెప్పలేదు సో ఇండికేటర్ ఇది వాల్యూమ్ ప్రొఫైల్ ఇది కొంచెం జిగ్జాగ్గా ఉంటుంది చార్ట్స్లో అయితే కానీ ఎందుకు చెప్తున్నానంటే సో ఇది ప్రీవియస్ ప్రైజ్ ప్రైజ్ యాక్షన్ ఎక్కువ ఎక్కడ డినోట్ అయిందో దాన్ని బట్టి ఫామ్ అవుతూ ఉంటుంది లైక్ ఇది నిన్న మనీ జోన్ లెవెల్స్ నిన్న ఎక్కువ బయర్స్ సెల్లర్స్ ఎక్కడ ఉన్నారు చెప్పినా ఈ జోన్లో ఉన్నారు ఇక్కడ నుంచి ఈ జోన్లో ఉన్నారు అంటే ఎక్కువ క్వాంటిటీస్ అనేవి ట్రిగ్గర్ అయిన ఏరియా ఇది దీనే వాల్యూ ఏరియా అంటారు సో కన్ఫ్యూజ్ అవ్వద్దు జస్ట్ నేను పై పైన చెప్తాను ఈజీగా అర్థమయ్యేలా చెప్తాను వాల్యూ ఏరియా అంటారు దీన్ని సో వాల్యూ ఏరియా పైన ఉంది కదా అప్పర్ దాన్ని వాల్యూ ఏరియా హై అంటారు విఏహెచ్ అంటారు ఈ కింద ఉన్న దాన్ని వాల్యూ ఏరియా లో అంటారు విఏఎల్ అంటారు అండ్ సెంటర్ ఉంది కదా సేమ్ సిపిఆర్ లాగే ఇవి కూడా త్రీ లైన్స్ అనుకోండి అవి గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ సెంటర్ బ్లూ కలర్ ఉంది కదా ఇది పిఓసీ అంటే కలర్ మార్చుకోవచ్చు ఏదన్నా నేనైతే స్కై బ్లూ పెట్టుకున్నాను అవి ఇవి కన్ఫ్యూజ్ అవ్వకూడదు పిఓసి అంటే పాయింట్ ఆఫ్ కంట్రోల్ అంటే మనకి సిపిఆర్లో సెంట్రల్ పిఓటి ఎంత పవర్ఫుల్లో పాయింట్ ఆఫ్ కంట్రోల్ అంత పవర్ఫుల్ సో ఇక్కడ చూడండి ఈరోజు ఎక్కడి నుంచి మార్కెట్ రివర్స్ అయిందో ఎప్పుడైనా సరే ఈ రోజు వదిలేండి ఈ రోజు ఏంటంటే డెవలపింగ్ ఇది అంటే రేపటికి ఈ రోజు తెలుస్తుంది ప్రైస్ ఎక్కడ ఉందో ఈ రోజుది అంటే త్రీ థర్టీ వరకు ఇంకా మనం కన్ఫర్మేషన్ అవ్వడానికి లేదు సో నిన్న నిన్నదివే మనం చూసుకోవాలి ఇవి రెసిస్టెన్స్ కింద యాక్ చేస్తాయి లైక్ సేమ్ లైక్ సిపిఆర్ అలా రెసిస్టెన్స్ ఇస్తుందో వాల్యూ ఏరియా హై వాల్యూ ఏరియాలో ఇవి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తాయి పాయింట్ ఆఫ్ కంట్రోల్ సో ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎగ్జాక్ట్గా ఎక్కడ రివర్స్ అయింది చూడండి పాయింట్ ఆఫ్ కంట్రోల్ అండ్ వాల్యూ ఏరియా లో దగ్గర రివర్స్ అయింది లైక్ చెప్తాను ఆగండి ఈ లైన్ మీరు మార్కెట్ ఓపెన్ అవ్వక ముందే లైన్ వచ్చేస్తుంది సో పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఇది ఎక్స్టెండ్ చేసుకున్నారనుకోండి ఓకే ఈ రెండు లైన్స్ ఎక్స్టెండ్ చేసుకోండి ఇది వదిలేండి ఇది నార్మల్ మార్నింగ్ మార్క్ చేసుకున్నది సో ఈ రెండు లైన్స్ ఎక్స్టెండ్ చేసుకున్న ఈరోజు ఎక్కడి నుంచి మార్కెట్ రివర్స్ అయింది ఎగ్జాక్ట్గా వాల్యూ ఏరియా లో నుంచి మార్కెట్ రివర్స్ అయింది అండ్ దెన్ బ్యాంక్ నిఫ్టీ వన్ ఎస్ టు టూ ఫామ్ అయింది సో ఈ వాల్యూ ఏరియాస్ ఎందుకు అంత రెసిస్టెన్స్ అంటే ఇక్కడ ఎక్కువ బయ్యింగ్ ప్రెజర్ ఉంది కదా సో వన్స్ బయింగ్ ప్రెజర్ బ్రేక్ అవ్వగానే ఇది సెల్లింగ్ ప్రెజర్ స్టార్ట్ అవుతుంది అంటే బయర్స్ ఏరియా అయిపోయినట్టు సో ఇక్కడ సెల్లింగ్ ప్రైజెస్ స్టార్ట్ అయ్యి మార్కెట్ ఎందుకు వచ్చింది సేమ్ ఇదే చూసుకుంటే మీరు ఫిన్ నిఫ్టీలో కూడా అంతే మీరు ఫిన్ నిఫ్టీ నేను ట్రేడ్ ఎందుకంటే అంటే సీపీఆర్ అని చూపించాను సో ఎక్స్పోజ్ చేసుకోవడం ఇష్టం లేక కానీ ఎందుకు చెప్తున్నాను అంటే మీకు కూడా తెలియదు కదా ఫ్యూచర్లో అంటే నేను ఒక దాని మీద ట్రేడ్ తీసుకొని మీకు ఒకటి చెప్తుంటే అది కొంచెం ఆ చీటింగ్లో అనిపిస్తుంది సో అందుకే రివీల్ చేస్తున్నాను కానీ నెక్స్ట్ టైం ఇలాంటివి చెప్పొచ్చు చెప్పకపోవచ్చు కానీ ప్రీమియం ఛానల్ తీసుకుంటే లైక్ నా కోర్స్ జాయిన్ అయిన వాళ్ళు కంపల్సరీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటాము సో సెంటర్ సెంట్రల్ ఇక్కడ చూడండి ఫిన్ నిఫ్టీ కూడా ఇది మనం మార్క్ చేసుకున్న లెవెల్స్ తీసేస్తున్నాను సో గ్రీన్ లైన్ వన్స్ బ్రేక్ అయిపోయింది కాబట్టి సపోర్ట్గా అది కూడా మార్క్ తీసేస్తున్నాను ట్వంటీ ఏం ఉంది ఓకే సో ఫిన్ నిఫ్టీ అక్కడ నిన్నటి వాల్యూ ఏరియా హై ఉంది వాల్యూ ఏరియా హై ఉంది పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఉంది వాల్యూ ఏరియా లో ఉంది సో చూసారు కదా ఎగ్జాక్ట్గా మార్కెట్ ఎక్కడ రివర్స్ అయింది పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఇక్కడ ఉంది వాల్యూ ఏరియా లో ఇక్కడ ఉంది సో వాల్యూ లో బ్రేక్ అవగానే మార్కెట్ కింద నుంచి ఓపెన్ అవ్వగానే ఈ బయింగ్ ప్రెజర్ ఏదైతే ఉందో ఈరోజు సెల్లింగ్ ప్రెజర్ కింద కన్వర్ట్ అవ్వచ్చు సో ఇక్కడ రిజెక్షన్ బార్ చూపించింది థర్డ్ బార్ సో ఇక్కడ ఎంటర్ అయ్యాను వాల్యూ ఏరియా లో దగ్గర నుంచి రిజెక్షన్ చూపించింది స్టాప్ లాస్ ఏమో ఈ పైన పెట్టుకోవచ్చు టేక్ ప్రాఫిట్ ఏమో ఈ ఆప్షన్ సెల్లింగ్ తీసుకున్నా కాబట్టి సైడ్ వేస్లో ఎక్కడ మూవ్ అయినా పర్వాలేదు నేను మీకు అందుకే డౌట్ కూడా రావచ్చు ఎందుకంటే నేను ఇక్కడ ట్వంటీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ దగ్గర క్లోజ్ అయితే నేను ట్వంటీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ తీసుకున్నాను కా కొంచెం పెద్ద స్ట్రైక్ ప్రైస్ పెట్టుకున్నాను ఎందుకంటే ఒకవేళ మార్కెట్ ఈ వాల్యూ పాయింట్ ఆఫ్ కంట్రోల్ దాటకుండా మార్కెట్ సైడ్ వేస్లో ఉన్నా సరే మనకు ప్రాఫిట్స్ వస్తుందని చెప్పి సో అవి మార్కెట్ ప్రొఫైల్ సీక్రెట్స్ ఇంకా ఉన్నాయి ఇంకా టాపిక్స్ అయితే ఇంకా ఉన్నాయి సో ఎక్కడి నుంచి రివర్స్ అవుతుంది అలా ఎలా తెలుస్తే లైక్ వాల్యూ ఏరియా లో నుంచే రివర్స్ అవ్వాలని లేదు కొన్నిసార్లు ఏమో వాల్యూ ఏరియా హైలి రివర్స్ అవ్వచ్చు కొన్నిసార్లు పాయింట్ ఆఫ్ కంట్రోల్ సపోర్ట్ తీసుకొని షేప్ ఉండొచ్చు ఇలాంటివి ఉంటాయి ఇవైతే కోర్సులో డిస్కస్ చేద్దామని చెప్పి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కోర్స్ అది తీసుకోవచ్చు అండ్ దెన్ ఈ వాల్యూమ్స్ ఏంటంటే నాట్స్ అంటారు దీన్ని వీటిని నాట్స్ అంటారు మనకి కింద వాల్యూమ్స్ ఇండికేటర్ పెట్టుకుంటే వాల్యూమ్స్ ఎలా వస్తాయి సేమ్ అలాగే కాకపోతే ఇదేంటంటే రియల్ ప్రెజర్ చూపిస్తుంది ఆ వాల్యూమ్లో మీరు ఎక్కడ బయ్యింగ్ ప్రెజర్ ఎక్కడ జరిగింది సెల్లింగ్ ప్రెజర్ ఎక్కడ జరిగింది మీకు కరెక్ట్గా తెలియదు వాల్యూమ్స్ అవి సరిగ్గా తెలిపదు కానీ ఇక్కడ ఈ నాట్స్ ద్వారా తెలుస్తుంది సో పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఎక్కడ ఎంత పెద్ద నాడ్ ఎందుకు ఉందో తెలుసా ఇక్కడ ఎక్కువ సెల్లింగ్ ప్రైసెస్ జరిగింది ఎక్కడ పాయింట్ ఆఫ్ కంట్రోల్ దగ్గర అందుకే పాయింట్ ఆఫ్ కంట్రోల్ సో మన లాస్ ఎప్పుడు కూడా అలాంటి సేఫ్ ప్లేస్ పైన పెట్టుకున్నాం అనుకోండి లాస్ అంత బేగా ట్రిగ్గర్ అవ్వకుండా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో ఇలాంటివి ప్రొఫెషనల్స్ వాడతారు అంతేకాని మీలాగా ల్యాగ్ ఇండికేటర్స్ అవి వాడరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ థాట్స్ నుంచి బయటకు వచ్చేయండి మీరు మీరు అఫ్ కోర్స్ ప్రైజాక్షన్ ఇంపార్టెంట్ ప్రైజ్ యాక్షన్ చాలా ఇంపార్టెంట్ లైక్ ఇప్పుడు ఈరోజు ఈ ఇండికేటర్ లేదనుకోండి ఇండికేట్ లేకుండా బ్యాంక్ నిఫ్టీ చూడండి బ్యాంక్ నిఫ్టీ అక్కడ ఫస్ట్ ఏమో సపోర్ట్ ఇక్కడ తీసుకుంది సపోర్ట్ తర్వాత ఏమవుతుంది ఇక్కడ నుంచి డే హై బ్రేక్ అయింది ఆ తర్వాత ఇక్కడ ఫామ్ అయింది నెక్స్ట్ ఇదేమో ఫేక్ అవుట్ ఇచ్చింది లైక్ ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ తీసుకుంటున్నట్టు ఇక్కడ థర్డ్ క్యాండ్లు చూసి చాలామంది షార్ట్ ఎంట్రీ వెళ్ళిన వాళ్ళకి ఇక్కడ అవుట్ ఇచ్చింది అవుట్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు ఇమీడియట్గా మళ్ళీ లాంగ్ ఎంట్రీ తీసుకుంటారు కానీ ఏమైంది నెక్స్ట్ క్యాన్ ఇమీడియట్గా రివర్స్ అయిపోయింది ఎందుకంటే ఇక్కడ హ్యూజ్ ఏరియా ఉంది అక్కడ సెల్లింగ్ ప్రెజర్ జరగవచ్చు ఇక్కడ ఈ ఏరియాలో ఇనిషియల్గా సపోర్ట్ కదా ఇది రెసిస్టెన్స్ కింద ఫామ్ అవ్వచ్చు ఇది ప్రైజ్ యాక్షన్ బట్టి అండ్ మనం ఏంటి ఇండికేటర్ కూడా కంబైన్ చేసుకుందాం లైక్ వాల్యూ ఏరియా నేను చెప్పాను కదా మనీ జోన్ లెవెల్స్ అవి సో అవి కంబైన్ చేసుకున్నాం అనుకోండి హై ప్రాబిలిటీ ఉంటుంది యాక్షన్ ద్వారా మీరు వెళ్ళినా సరే పర్వాలేదు మనం కోర్స్ మనం సపోర్ట్ రెసిస్టెన్స్ కింద మారుతుందని వెళ్ళాం అండ్ ఆప్షన్ బైస్ కూడా లాస్ అయితే నేను కొంచెం పెద్దదే ఇచ్చాను ఎందుకు ఇచ్చానంటే నేను నాకు తెలుసు సిపిఐ నెక్స్ట్ మనకి ఫిన్ నిఫ్టీలో కూడా పాయింట్ ఆఫ్ కంట్రోల్ కొంచెం ఫార్గా ఉంది కదని చెప్పి సో ఇలా ప్రైజాక్షన్ ఇంపార్టెంట్ అండ్ ది సేమ్ టైం నిఫ్టీ కూడా సిపిఆర్ బ్రేక్ అవుట్ అనుకోని చాలా మంది లాంగ్ ఎంట్రీ తీసుకుంటూ వెళ్తారు కానీ తీసుకోకూడదు ఎందుకంటే ఆ టైంలో బ్యాంక్ నిఫ్టీ ఇంపార్టెంట్ ప్రైజాక్షన్ దగ్గర ఉంది సో ఇలాంటి పాయింట్స్ కూడా ఇంపార్టెంట్ ఆఫ్కోర్స్ ప్రైజాక్షన్ ద్వారా కూడా మీకు ప్రాఫిట్స్ వస్తాయి కానీ ఇండికేటర్ లీడింగ్ ఇండికేటర్స్ సెట్ చేసుకుంటే మీకు లైక్ సిపిఆర్ కానివ్వండి క్యామరీలా ప్యూర్స్ కానివ్వండి లేదంటే మనీ జోన్ లెవెల్స్ కానివ్వండి ఇవి మీకు చేసుకుంటే హై ప్రాబిలిటీ ఉంటుంది ఓకే సో ఇవి స్ట్రాటజీస్ మీకు రిఫరెన్స్ కావాలంటే లైక్ నా కోర్స్ జాయిన్ అయితే ఈ మనీ జోన్ లెవెల్స్ అవి కూడా ఉంటాయి యాడ్ చేస్తాను అండ్ దెన్ యా ఈ లీడింగ్ ఇన్నికర్స్ కోసం ఈ లీడింగ్ ఇంజనీర్స్ కోసం మా కోర్స్ జాయిన్ అవచ్చు అండ్ మీకు ఇంకా మీకు లేదు నాకు ఇంగ్లీష్ పర్వాలేదు నేర్చుకుంటాను అంటే మీకు ఒక బుక్ ఉంది సీక్రెట్స్ ఆఫ్ ప్యూర్ బస్ అని ఆ బుక్లో చూడండి సో ఇది ఆ బుక్ సో ఈ బుక్లో మీరు మొత్తం మనీ జోన్ లెవెల్స్ అవి గురించి కూడా ఉంటాయి మొత్తం అన్ని లీడింగ్ ఇండికేటర్స్ గురించి ఉంటాయి ప్రైజ్ యాక్షన్ ఉంటుంది లీడింగ్ ఇండికేటర్స్ లైక్ సిపిఆర్ ఉంటుంది క్యామరీలో ప్యూర్స్ ఉంటాయి మనీ జోన్ లెవెల్స్ ఉంటాయి వాల్యూమ్ నాట్స్ అవి ఉంటాయి సో ఈ బుక్ రిఫర్ చేయండి సో మీకు ఇంగ్లీష్ అర్థమైతే మీకు ఇది పర్వాలేదు కానీ అట్ ది సేమ్ టైం ఈయన ఏంటంటే సేమ్ ఎగ్జాక్ట్ స్ట్రాటజీ చెప్పేస్తా సార్ దానికి డబుల్ కన్ఫర్మేషన్ ఎవరు నేనేంటంటే ప్రైజ్ యాక్షన్ అవి కలిపి స్ట్రాటజీస్ ఫామ్ చేశాను లైక్ మీరు ఓకే అఫ్కోర్స్ ఇది వర్కౌట్ అవుతాయి కానీ ఏంటంటే ఎక్కువ సక్సెస్ రేట్ కావాలంటే కొన్ని కంబైండ్ ప్రైజాక్షన్స్ అవి చెప్పాను నేను సో అవి అయితే ఇంపార్టెంట్ అవుతాయి అనుకుంటున్నాను అఫ్ కోర్స్ ఇవి ఫాలో అయినా సరే మీకు చూడండి విఏహెచ్ అంటే వాల్యూ ఏరియా హై విఏల్ అంటే వాల్యూ ఏరియాలో సో ఈ టాపిక్స్ చాలామందికి అర్థం కాదు సరిగ్గా లైక్ ఇక్కడ చూడండి ఏమన్నారు ఇక్కడ వాల్యూ ఏరియా లో దగ్గర మార్కెట్ వాల్యూ ఏరియా లో కింద ఫామ్ అయితే ఇక్కడ నుంచి పైకి వెళ్ళినప్పుడు వాల్యూ ఏరియా లో నుంచి రెసిస్టెన్స్ ఉండొచ్చని చెప్పారు సో ఎగ్జాక్ట్గా రెసిస్టెన్స్ ఫామ్ అయింది ఈరోజు కూడా సేమ్ ఆ టైప్ ఆఫ్ టెక్నిక్స్ ఓపెన్ అవుట్ అవుట్ సైడ్ రేంజ్ ఫాలో అయితే వాల్యూ ఏరియా హై పై నుంచి అండ్ దాన్ని నేరోగా ఉంటే వాల్యూ ఏరియా హై వాల్యూ వాల్యూ ఏరియాలో అప్పుడు మార్కెట్ ఇంకా ట్రెండింగ్ ఉండొచ్చు సో ఇలాంటి పాయింట్స్ ఉంటాయి ఇలాంటి పాయింట్స్ అన్నీ నోట్ చేసుకోవాలి సో ఈ బుక్ కావాలంటే మీకు ఇలా సాఫ్ట్ కాపీ కాకుండా హార్డ్ కాపీలో చూసుకుంటే మీకు బాగుంటుంది లైక్ ఫ్లిప్కార్ట్ అమెజాన్లో దొరుకుతాయి సో లే ఇవి ఉన్నాయి ఎంట్రీ ఆప్షన్స్ అని అనేవి బుల్స్ కాకపోతే మీరు క్యామీలర్స్ వాడాలా సిపిఆర్ వాడాలి కొంచెం అయితే కన్ఫ్యూజ్ అవుతారు నేను కూడా స్టార్టింగ్లో ఐ మీన్ చెప్పింది చెప్పిన ట్యాస్టేజ్గా చేస్తే ప్రాఫిట్స్ అనేవి లైక్ అంతగా ఏం లేవు కానీ నేను బ్యాక్ టెస్ట్ చేసి కంబైన్ చేసుకొని కొన్ని క్రైటీరియాస్ అనేవి నేను ఫామ్ చేసుకున్నాను లైక్ ఎలాంటి సినారియోస్లో అవుతుందని చెప్పి ఆఫ్కోర్స్ టెస్ట్ అయితే చేశాను ఒక టూ థౌసండ్ చార్ట్స్ అలా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ అలా టెస్ట్ చేసాము దాని ముందు కూడా చేయొచ్చు కానీ చార్ట్స్ అయితే దొరకలేదు సో ట్రేడింగ్ వ్యూలో కూడా మనకి హయ్యెస్ట్ వర్షన్ తీసుకుంటేనే మనకి తక్కువ చార్ట్స్ వస్తాయి సో ఇంకా చార్ట్స్ కావాలి అందుకే మీరు ప్రతిరోజు కూడా చార్ట్స్ అనేవి సేవ్ చేసుకోండి ఫ్యూచర్లో రిఫరెన్స్ అవి కూడా బాగుంటాయి సో ప్రజెంట్ ఓకే కమింగ్ బ్యాక్ టు ద ప్రాఫిట్ ప్రజెంట్ ఏం చూద్దాం ఎంత అవుతుంది సెవెంటీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అలా ఉంది సో సిక్స్ రూపీస్ లో అయితే వెళ్ళింది చూద్దాము సో ఇలాంటివి మీరు ప్రొఫెషనల్స్ వాడే వాడాలన్నమాట నేను ఎందుకంత చెప్తున్నాను టైం తీసుకొని ఇవన్నీ రివీల్ చేస్తున్నానంటే ఆఫ్కోర్స్ మీకు సంథింగ్ ఏదో ప్రాఫిట్స్ వచ్చేలాని దానికంటే మెయిన్ రీజన్ ఏంటంటే ఎవరు కూడా ఎక్కువ నష్టపోకూడదని నా స్టార్టింగ్ డేస్లో ఇలాగా నాకు చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు నాకు నేనే చేసుకున్నాను సో మీకేంటంటే ఒక గైడ్గా అయితే కంపల్సరీ ఉంటాను సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కోర్స్ జాయిన్ అవ్వచ్చు కంపల్సరీ మీరు చేసిన మీరు పేమెంట్ చేసిన దానికి వర్త్ అయితే దానికంటే ఎక్కువ వర్త్ అయితే నేనైతే చూపిస్తాను సో అదైతే మీరు అయిపోయిన తర్వాత మీరు టూ మంత్స్ యాక్సెస్ అయిపోయిన తర్వాత మీకే తెలుస్తుంది అది సో మీరు ఎంత చేంజ్ అయ్యారన్నది అదైతే నా ప్రామిస్ కమింగ్ టు కమింగ్ బ్యాక్ టు ద బిజినెస్ చూద్దాం ఏమవుతుంది ఇది ఎక్కడి నుంచి ఇంకా సిక్స్ ఇంకా స్టాప్లస్ ఏం అప్డేట్ చేసుకోలేదు సో స్టాప్లస్ థర్టీ పాయింట్సే కాబట్టి ట్వంటీ ఫైవ్ పాయింట్స్ ఈజీగా అవ్వచ్చు చెప్పినా సరే సో ఏదైతే ఏమైంది మళ్ళీ ఒక ఎయిట్ పాయింట్సే కదా సో వెయిట్ చేస్తాను అయితే ఫైవ్ థౌసండ్ లాస్ వస్తుంది లేదంటే ట్వంటీ థౌజండ్ వచ్చినప్పుడు బుక్ చేసుకుంటాను అంతే సో అప్డేట్ చేస్తాను మీకు సో ఇంకొక టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది సెవెంటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ట్రేడ్ అవుతుంది సో స్టాప్లస్ అప్డేట్ చేస్తాం కాస్ట్ కాస్ట్ పెట్టుకున్నాం యావరేజ్ ఎంత అయింది మంది థర్టీ టూ దగ్గర అయింది సో థర్టీ పెట్టుకున్నాను స్టాప్లో సో థర్టీ హిట్ అయిపోతే ఎగ్జిట్ అయిపోతున్నాను నో ప్రాఫిట్ ఉండదు లాస్ ఉండదు కాస్ట్ కాస్ట్ అయిపోద్ది సో చూద్దాం ఫిన్ నిఫ్టీ ఇక్కడ నుంచి మళ్ళీ ట్వంటీ ఎంఏ సపోర్ట్ ఉంది పైకి వెళ్తే మార్కెట్ ఈ హై బ్రేక్ చేసుకుంటూ వెళ్తే మన స్టాప్లో సిట్ అవుతుంది లేదంటే ఆ జీరో అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో యాక్షన్ ద్వారా ఇక్కడ ఏం అసలు సపోర్ట్ సపోర్ట్స్ లేకపోయినా సరే మనకి మార్కెట్ ఎక్కడి నుంచే బౌన్స్ అయింది ఎందుకో చెప్పినా మార్నింగ్ ఆల్రెడీ పిరి అనాలిసిస్లో మనం మార్క్ చేసుకున్నాం ఈ లెవెల్ సో ఇక్కడ నుంచి ట్వంటీ ఈఎంఏ సపోర్ట్ ఉంది కదా సో ఎప్పుడైతే ట్రెండింగ్ అయిందో కరెక్టే ఎగ్జాక్ట్గా అక్కడికి వచ్చిన తర్వాత మార్కెట్ బౌన్స్ అవ్వచ్చు సో అదే జరిగింది ఈరోజు ఎగ్జాక్ట్గా మార్కెట్ ట్వంటీ ఏఎంఏ నుంచి ఆల్మోస్ట్ ఇక్కడి వరకు ప్రైస్ ట్రావెల్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళింది సో అది ట్వంటీ ఎంఏ పవర్ సో ఆల్ మార్నింగ్ ప్రతిరోజు కూడా ప్రీ అనాలిసిస్ లెవెల్స్ అనేవి నేను ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తున్నాను సో ఇంట్రెస్ట్ నుండి వాళ్ళు జాయిన్ అవ్వచ్చు సో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇప్పుడు సెల్లర్స్ డిసైడ్ చేస్తారు ఒకవేళ సెల్లర్స్ అగ్రెసివ్గా ఉన్నారు ఈ సెల్లర్స్ ఎక్కడ షిఫ్ట్ అయ్యారు కదా ఇప్పుడు మళ్ళీ అన్న సెల్లర్స్ వస్తే మార్కెట్ సైడ్ వేస్లో ఉన్నా సరే మన ప్రాఫిట్ వస్తుంది ఈ లెవెల్ బ్రేక్ అవ్వకూడదు అంతే బ్యాంక్ నిఫ్టీ జోన్ బ్రేక్ అవ్వకూడదు ఆ జోన్ బ్రేక్ అనేంత వరకు మనకి మన ప్రాఫిట్స్లోనే ఉంటాం సో ప్రజెంట్ అయితే ఇంకా ఫిఫ్టీన్ అలా ట్రేడ్ అవుతుంది సో టైం అయితే ట్వెల్వ్ సిక్స్ అయింది మనం ఫిఫ్టీ నిఫ్టీ ట్రేడ్ ఎక్కడ తీసుకున్నాం గుర్తుందా మీకు ఆల్మోస్ట్ థర్డ్ క్యాండిల్ దగ్గర తీసుకున్నాము థర్డ్ క్యాండిల్ ఆ జోన్ దగ్గర ఎక్కడ తీసుకున్నాం ఎంట్రీ సో సో బ్లాక్ ఎంట్రీ అనుకోండి ఎంట్రీ ఎక్కడ ఇప్పుడు ఎక్కడ ఉంది ప్రైజ్ ప్రైజ్ అక్కడే ఉంది అయినా సరే మనకి ప్రాఫిట్స్లో ఉన్నాము ఎందుకంటే ఆప్షన్ సెల్లింగ్ అడ్వాంటేజ్ అది అట్ ది సేమ్ టైం డిసడ్వాంటేజ్ కూడా ఇందాక మాట్లాడుకున్నాం కదా మార్కెట్ ఎంత మూవ్ అయినా సరే మనకి లిమిటెడ్ ప్రాఫిట్స్ అనేవి ఉంటాయి సో చూద్దాం ఈ జోన్ ఏమైనా బ్రేక్ ఈ రెడ్ ఏరియా మొత్తం బ్రేక్ అయితే రెసిస్టెన్స్ ఏరియా కదా ఆ బ్రేక్ అయితే మార్కెట్ పైకి వెళ్ళి మన స్టాప్లో ట్రిగ్గర్ రావచ్చు లేదంటే మన ఎన్యుహావ్ మనకి రిస్క్ ఏం లేదు ఇప్పుడు ప్రెసెంట్ మహా అయితే ఫిఫ్టీన్ థౌసండ్ పోతుంది అంతే ఇంకొక ఫిఫ్టీన్ పాయింట్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ స్ట్రైక్ ప్రైస్ అయితే ఫోర్టీన్ ఫిఫ్టీన్ అలా ట్రేడ్ అవుతుంది థర్టీకి వస్తే మన స్టాప్లో ట్రైలింగ్ షాప్లో పెట్టినాం కాబట్టి ట్రిగ్గర్ అయిపోద్ది సో థర్టీ కోసం వెయిట్ చేస్తున్నాను నేను ఈ జోన్ అయితే బ్రేక్ అయిపోయింది ఈ లెవెల్ ఈ జోన్ ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం కదా ఆ జోన్ బ్రేక్ అయిపోయింది అండ్ ఫినిఫ్టీ కూడా ఈ రెసిస్టెన్స్ ఏరియా అయితే బ్రేక్అవుట్ అయిపోతుంది సో చూద్దాం డే హైని బ్రేక్ చేస్తుందో లేదంటే మళ్ళీ రెసిస్టెన్స్ ఏరియా ఎక్కడి నుంచి అయినా రివర్సల్ చూపిస్తుందో స్ట్రెంత్ అయితే ప్రెజెంట్ అయితే బుల్లిష్గానే ఉంది బ్యాంక్ నిఫ్టీలో కూడా సో ట్వంటీ ఎంఈ సపోర్ట్ ఇంత తీసుకొని మళ్ళీ ట్వంటీ ఎంఈ ఇప్పుడు స్లోపింగ్ అవుతుంది పైకి సో డే హై మీద డిపెండ్ అయి ఉంటుంది అనుకుంటా ఇప్పుడు డే హై బ్రేక్ అయితే మనం స్టాప్లో స్ట్రిగర్ అయిపోవచ్చేమో సో డే హై బ్రేక్ అయితే మనకి లాస్ ట్రిగర్ అవ్వచ్చు అనుకుంటా ట్రైలింగ్ లాస్ సో డే హై దగ్గర ఆల్మోస్ట్ వన్ టూ త్రీ బ్యాక్ టు బ్యాక్ బయర్స్ అయితే ఉన్నారు ప్రెసెంట్ ఆల్మోస్ట్ టెన్ థౌసండ్ ప్రాఫిట్ వైప్ అవుట్ అయిపోతే మన ట్రైలింగ్ స్టాప్లో సిట్ అయినట్టు ఎందుకంటే డేని క్లోజ్ చే క్లోజ్ చేస్తాను ఆల్మోస్ట్ ఎయిటీన్ రూపీస్ ఇంకొక ట్వెల్వ్ రూపీస్ ఉన్నది సో ఇక్కడికి ఈ ప్రైస్ దగ్గరకు వచ్చింది ఈ ప్రైస్ ఏంటి మార్చేస్తున్నాం కదా రెడ్ లెవెల్స్ ఏంటివి వాల్యూ ఏరియాలో ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా నిన్నటి వాల్యూ ఏరియాలో అండ్ ఇది నిన్న నిన్నటి పాయింట్ ఆఫ్ కంట్రోల్ సో నిన్నటి పాయింట్ ఆఫ్ కంట్రోల్ బ్రేక్ చేస్తే మ్యాక్సిమం పైకి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి లేదు ఇక్కడ నుంచి సెల్లర్స్ ఉన్నారనుకోండి వాల్యూ ఏరియా లో నుంచి మళ్ళీ మార్కెట్ అయితే కిందకి రావచ్చు పర్వాలేదు బ్యాంక్ నిఫ్టీ అయితే బ్యాంక్ నిఫ్టీ వాల్యూ ఏరియాస్ ఎక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నది కదా సో రెండు కూడా బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ కూడా వాల్యూ ఏరియా లో దగ్గర ట్రేడ్ అవుతుంది సో ఇంకా ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్టీన్ పాయింట్స్ ఉంది స్టాప్లాస్కి సో నేను అప్డేట్ చేస్తాను ఓకే ఇంకా అప్డేట్ చేస్తాను ఇంకేమీ చెప్పను లాస్ ఇట్ అయిన తర్వాత అప్డేట్ చేస్తాను లేదంటే ఒకవేళ మార్కెట్ రివర్స్ అయితే అప్డేట్ చేస్తాను లైస్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ ట్వంటీ థౌసండ్కి వచ్చింది సో టూ పాయింట్ సెవెన్ జీరో క్లోజ్ చేస్తాను టూ పాయింట్ ఫైవ్ ఫైవ్ జస్ట్ వన్ ఫిఫ్టీ ఎయిట్ అయింది సో దర్శ బట్ టుడే సో ఈరోజు నేను నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎంత పేషెన్స్గా ఉండాలి ఆప్షన్ సెలింగ్లో ఆప్షన్ సెలింగ్ ఆల్మోస్ట్ ఎక్కడ దొరికింది నైన్ థర్టీ ఫైవ్కి దొరికింది టూ ఓ క్లాక్కి క్లోజ్ చేసాం సో ఇంత వెయిటింగ్గా ఉండొచ్చు అంటే అఫ్ కోర్స్ ఉండొచ్చు వర్త్ అనిపిస్తుంది అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ బయింగ్ అయితే వేగ అయిపోయింది సో బ్యాంక్ నిఫ్టీ చూసారు ఇంత పెద్ద అప్ మూమెంట్ అయింది వన్ హిట్ అయిపోయింది ఆ తర్వాత మార్కెట్ అనేది పైకి పోయింది అండ్ ఫినిఫ్టీ నిఫ్టీ అయితే ఈ లెవెల్ చెప్పాను కదా వాల్యూ ఏరియాలో ఉందని చెప్పి అక్కడి నుంచి ఎగ్జాక్ట్గా రెసిస్టెన్స్ తీసుకుంది సో వాల్యూ ఏరియాలో ఈస్ హియర్ ఇక్కడ నుంచే మార్కెట్ రెసిస్టెన్స్ తీసుకుంటుంది అక్కడ నుంచి మనం అందుకే ఎంటర్ అయ్యాం థర్డ్ క్యాండిల్ దగ్గర అండ్ ఎగ్జాక్ట్గా మళ్ళీ ఇక్కడ వ్యాల్యూ ఏరియాలో దగ్గరకు వచ్చినప్పుడు మార్కెట్ మళ్ళీ రివర్స్ అయింది ఎగ్జాక్ట్గా అక్కడి నుంచే రివర్స్ అయింది మార్కెట్ సో ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ హౌ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అంటే వాల్యూ ఏరియాలో సో మీరు ఎలా చూపించవచ్చు సో డన్ ఫర్ డే ఏమన్నా డౌట్స్ ఉంటే నన్ను వాట్సాప్లో పింక్ చేయండి అండ్ దెన్ ఇంట్రెస్ట్ ఉంటే డే ట్రేడింగ్ కోర్స్ జాయిన్ అవ్వచ్చు మీరు కూడా నేర్చుకోవచ్చు ప్రొఫెషనల్ సాలరీ ఇచ్చేస్తారనేది సో ఫోన్ నంబర్ వాట్సాప్ నెంబర్ ఇచ్చాను కదా కింద పింక్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు నీ మీరు కూడా నేర్చుకోవచ్చు ఓకే నిఫ్టీ కూడా చెప్పాను కదా లిక్విడిటీ ఏరియా ఫైన్ చేస్తుందని నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఆ ప్లేస్ దగ్గరికే వెళ్ళిపోయింది ఓకే గాయస్ బాయ్